पूजा हाई स्कूल राजा रेड्डी गारु चनिपोयि सुमारु 10 रोजुलैंदि। ఈ హత్యకు మొదట 2-3 రోజుల నుంచి హత్య చేయాలని ఒక ప్లాన్ రూపొందించుకొని ఆ ప్లాన్ ప్రకారము ఆయన్ను హత్య చేయడం జరిగింది। ఈ హత్య జరిగే విషయము మన ఎమ్మెల్యే గారికి ముందు తెలుసు। దాని హత్య చేసే వాళ్ళు ఆయనతో సంప్రదించిన తర్వాత ఆయన ఆలోచన మేరకు వీరి ఆలోచనల మేరకు కలిసి హత్య చేయడం అనేది జరిగింది। ఈ హత్య ఒక 2-3 రోజుల నుంచి ప్లాన్ ప్రకారం ప్లాన్ రూపొందించుకొని హత్య చేయడం జరిగింది। డాక్టర్ని కూడా హత్య కంటే ముందుగానే పోస్ట్ మార్టంలో ఏమీ లేదు చనిపోయినట్టుగా ఇయ్యాలని చెప్పడం కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది। ఈ ప్లాన్కు ముందర లక్షల రూపాయలు చేతులు మారినాయి। ఎస్పీ స్థాయి నుంచి కింది స్థాయి 60 అధికారి వరకు అందరికీ డబ్బులు లక్షల రూపాయల్లో డబ్బులు ముట్టినాయి। కాబట్టి చనిపోతున్నాడని ఆసుపత్రికి తీసుకుపోవడము అక్కడ అప్పటికే చనిపోయినాడని చెప్పడము అక్కడికి అప్పటికే చనిపోయిన తర్వాత హార్ట్ అటాక్తో చనిపోతే ఇంటికి తీసుకుపోవచ్చు కదా బాడీని। హార్ట్ అటాక్ వల్ల చనిపోయిన బాడీని ఏదైనా కూడా డాక్టర్లు చనిపోయాడని చెప్తే ఇంటికి తీసుకుపోతారు। కానీ వాళ్ళు ఏదో ముందుగానే ఇది ఒక పోస్ట్ మార్టం చేయించుకొని ఒక సర్టిఫికెట్ తీసుకొని ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అది పోలీసులకు తెలియజేయడము పోలీసులు పోస్ట్ మార్టం చేయడము ఆ డాక్టర్ను ముందుగానే మాట్లాడుకునే డాక్టర్ని వేయించుకొని పోస్ట్ మార్టం చేయడం జరిగింది। తర్వాత ఇది ఈ పూజా హై స్కూల్లో చదువుకునే పిల్లలు కొంతమంది ఉన్నత స్థాయి సెక్రటరీ స్థాయి అధికారులు ఇక్కడ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా ఈ పూజా హై స్కూల్లో కొంత పిల్లలను దత్తతకు తీసుకొని వాళ్ళు కూడా పిల్లలు చదివించడం జరుగుతూ ఉంది। ఇక్కడ ఉండి కొంత పెద్ద అయిన పిల్లలందరూ పూజా స్కూల్ మొట్టమొదట పెట్టిన తర్వాత పెద్ద అయిన పిల్లలందరూ కూడా ఈ ఉన్నతాధికారులతో సంబంధం ఉంది కాబట్టి ఇది అక్కడ పరిస్థితులు అక్కడ ఉండబడిన వాళ్ళు చెప్పేదానిని బట్టి చూస్తే ఇది హత్య చేయడం జరిగింది హత్యగా వింపబడ్డాడని చెప్పిన తర్వాత ఉన్నత స్థాయి అధికారులు కలెక్టర్కు మాట్లాడి రీపోస్ట్ మాత్రం ఆర్డర్ చేసినారు। పోలీస్ వాళ్ళందరూ మేము రేపు పోస్ట్ మాత్రం అడిగినారు అది తప్పదం పై స్థాయి నుంచి కలెక్టర్కి వచ్చే కలెక్టరు ఇక్కడ ఈ పోస్ట్ మాత్రం జరిగిన దాంట్లో అప్పటికే డాక్టర్ తప్పు చేసినాడని గమనించి కడప నుంచి ప్రొఫెసర్లను పంపించి పోస్ట్ మాత్రం చేయడం జరిగింది। ఆ పోస్ట్ మాత్రం అని హత్యని తేలిన తర్వాత 1.5 రోజుల్లోనే ముద్దాయిలను పట్టుకోవడము ముద్దాయిలను కోర్టుకు పెట్టడము ఈ కేసును చేతులు కడుక్కున్నారు। అంటే ఒక హత్య కేసు ఇన్వెస్టిగేషన్ అనేది చాలా టైం ఉంటుంది ఎంత అర్జెంటు అంత తొందర అయితే వాళ్ళనే అక్కడ ఉన్న వాళ్ళు ఆ తమ్ముని భార్యను ఈ కాకిరేణిపల్లి అబ్బాయి ఆ చౌడూరు అబ్బాయిని పెట్టి ఆ డాక్టర్ని పెట్టి క్లోజ్ చేసుకున్నారు। ఈ కాకిరేణిపల్లి అబ్బాయికి 17 సంవత్సరాలే వయసు ముందు రోజు హత్యకు ముందు రోజుగా శ్రీధర్ రెడ్డి పోయి అతను ఇంటి దగ్గర ఉంటే అబ్బాయిని పిలుచుకొని వచ్చి ఏదో బుక్స్లు వేరే డెస్క్లో చెరదాలని చెప్పింటే వచ్చినాడు। అంతకుముందే ఆ అబ్బాయి అక్కడ పోయి పనిచేసేవాడు కాబట్టి వాళ్ళు పిలుచుకొని వస్తానగానే ఆ అబ్బాయి పోయినాడు। ఇది ఒక హత్యను మన ఎమ్మెల్యే గారికి తెలిసి చేయడం అనేది జరిగింది। ఈ చంపిన తర్వాత దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు రాజుపాలెం మండలానికి సంబంధించిన పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు। ఇదంతా బాగా లేట్ అయిపోతే ఏదో ఇది అత్తగా అందరి మీదకి వస్తుందనే ఉద్దేశంతో దండిగా డబ్బులు ఖర్చు పెట్టి ఎస్పీ స్థాయి నుంచి కింది స్థాయి పోలీస్ అధికారుల వరకు కూడా డబ్బులు ఖర్చు పెట్టి దీనిని హత్య జరిగిన 12 గంటల్లోనే దీనిని ఒక రూపానికి తీసుకొని వచ్చి ఇది హత్య కాదు మామూలుగానే చనిపోయినాడని బాడీ ఎత్తించడం జరిగింది। తర్వాత మళ్ళా ఈ ఉన్నతాధికారుల జోక్యం మేరకు కలెక్టర్ గారు చెప్పిన తర్వాత మళ్ళా దాన్ని రీపోస్ట్ మార్టం చేసినాక హత్య అనేది నిర్ధారణ అయింది। ఈ ఏమీ లేకుండా ఇది కలెక్టర్ స్థాయి నుంచి ఫోన్ వచ్చి ప్రొఫెసర్లను పంపించి మళ్ళీ రీపోస్ట్ మార్టం అనుకుండా ఉంటే అక్కడితోనే అది అయిపోయింది అది క్లోజ్ అయిపోయింది అది ఎవరు లేరు అతనికి ఉండబడిన తమ్ముడు వాళ్ళ మరదలు వాళ్ళ బంధువులే దీంట్లో ఆయన్ను చంపేదాంట్లలో భాగస్వాములు అయినారు కాబట్టి వాళ్ళు ఎవరికి చెప్పరు అంతగా అయిపోయే ముందు ఒక ప్లాన్ ప్రకారమే ప్లాన్ రూపొందించుకొని ఇటు చేయాలి ఇటు చేయాలని వాళ్ళు ప్లాన్లలో సక్సెస్ అయిపోయినారు।
అయితే ఈ రాజారెడ్డి హత్య గాయింపబడిన చర్య దుర్మార్గమని దాన్ని దేవుడు సహించలేకపోయి ఆ పిల్లల ద్వారా ఉన్నత స్థాయి అధికారులకు చెప్పడము ఉన్నత స్థాయి అధికారులు ఈ కలెక్టర్ గారికి చెప్పడము కలెక్టర్ గారు రీపోస్ట్ మాస్టర్ చేసి హత్యని నిర్ధారించడం జరిగింది కాబట్టి ఇది ఒక ప్లాన్గా రూపొందించిన హత్య ఇది అందరికీ ఈ విధంగా మేము చేస్తాము ఈ విధంగా చేస్తామని మన ఎమ్మెల్యే గారితో సలహాలు తీసుకొని అందరం ఆయన ఓకే అయిన తర్వాతనే దీనిని చేయడం జరిగింది ఇంత తక్కువ సమయంలో హత్య చేయడము హత్యను మామూలుగా మరణంగా చూపించి పోస్ట్ మాస్టర్ ఊరికారి నామినల్గా చేసి ఆ డాక్టర్ను ఎంగేజ్ చేసి అప్పటికే డాక్టర్ నేను అక్కడికి పోయినాడు నేనే చేస్తానని అడిగితే ఆ డాక్టర్ సూపరింటెండెంట్ గారు ఆ డాక్టర్ని కానీ వేయడము డాక్టర్ దగ్గర పోయి ఆయన పోస్ట్ మాస్టర్లో ఏం లేదు నార్మల్ డెత్ అని చెప్పడము నార్మల్ డెత్ అయ్యాక వాళ్ళు బాడీ ఎత్తించుకోవడం ఇదంతా జరిగిపోయింది అప్పటికే పోలీసు వాళ్ళకు ఇది వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు మేము కొంతమేరకు హత్య ఏదో దాన్ని మామూలుగా హార్ట్ అటాక్ కాదనేది మేము గుర్తించినాము గుర్తించిన తర్వాతనే మళ్ళీ మేము రీపోస్ట్ మాస్టర్ చేసినామని చెప్పడం అనేది ఇది తప్పు వాళ్ళేమి రీపోస్ట్ మాస్టర్ని అడగలే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రీపోస్ట్ మాస్టర్ జరిగింది రీపోస్ట్ మాస్టర్లో హత్య అని తెలియదు దీని వెనుక ఇంకా హత్యలో పార్టిసిపేషన్ చేసి దీనిలో పాల్గొనే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని అందరి మీద నేనేమడుగుతున్నానంటే పోలీసు వారిని ఇప్పటికైనా కూడా జరిగిన నిజాన్ని సిబిసిఐడి ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక లెటర్ కూడా రాస్తున్నా సిఐడి మనం సిబిసిఐడి అంటే అది సాధ్యమయ్యేది కాదు కాబట్టి సిఐడి వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసి ఈ హత్యకు కారకులు ఎవరు దీనికి హత్యను చేసేదానికి ఎవరి సలహాలు తీసుకున్నారు ఎవరు సలహాల మేరకు హత్య గావించబడినారనేది తెలియాల్సిందిగా ప్రభుత్వానికి నేను సిఐడి ద్వారా విచారణ చేయాల్సిందిగా కోరుతున్నాను.